ब्रह्मकुमारीस समर्पिंचु। ओम शांति। सर्व ब्राह्मण कुलभूषण की शुभोदयम, गॉडली मॉर्निंग। इवाल्टी तारीखु 5 ఆగస్ట్ 2022। ఇవాళ వరదాత తండ్రి మనల్ని మహాన్ బలవంతులుగా చేసే వరదానంతో అలంకరించారు. వరదానం హెడ్డింగ్, అంశ మాత్రం దేహ అభిమానము కూడా బలి ఇచ్చే మహాబలవాన్ భవ. అంశ మాత్రం దేహాభిమానాన్ని కూడా బలి ఇచ్చే మహాన్ బలవాన్ భవ. అన్నిటికంటే పెద్ద బలహీనత దేహాభిమానము. దేహాభిమానం యొక్క సూక్ష్మ వంశము చాలా పెద్దది. అసలు దేవతలు వామ మార్గంలోకి వచ్చినప్పుడు దానికి కారణమే దేహాభిమానం. ఎప్పుడైతే దేహాభిమానంలోకి వచ్చారో అప్పుడే అన్ని వికారాలు రావడం మొదలుపెట్టాయి. దేహాభిమానం యొక్క సూక్ష్మ వంశం చాలా పెద్దది. దేహాభిమానాన్ని బలి చేయడం అనగా అంశము మరియు వంశ సహితంగా సమర్పణ అవ్వడం. అంశము అంటే చిన్న చిన్నవీను మరియు వంశం దాని యొక్క అన్నీ కూడా సమర్పణ చేయడం. ఇలా బలి ఇచ్చేవారే మహాబలశాలురుగా అవుతారు. ఒకవేళ దేహాభిమానం యొక్క అంశ ఏదైనా దాచి ఉంచుకున్నారు అంటే అభిమానాన్ని స్వమానమని భావిస్తే అందులో అల్పకాలిక విజయం భలే లభిస్తుంది. అభిమానం, నేను అనే అభిమానమే నా స్వమానము అనుకుంటాం మనం. నేను పలానా పలానా కాబట్టి నాకు అందరూ గౌరవం ఇవ్వాలి, నేను పలానా పొజిషన్లో ఉన్నాను కాబట్టి నాకు అందరూ గౌరవం ఇవ్వాలి. సో ఆ అభిమానాన్ని మనం స్వమానంగా భావిస్తే అల్పకాలిక విజయం లభిస్తుంది, కానీ అందులో చాలా కాలపు ఓటమి ఇమిడి ఉంటుంది. సో లాంగ్ దూరదృష్టితో చూస్తే అందులో ఓటమే ఉంటుంది, కానీ అప్పటికప్పుడు అల్పకాలికంగా అది విజయంలాగా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి బాబా అంటున్నారు దేహాభిమానం యొక్క అంశము వంశము రెండూ కూడా బలి ఇవ్వాలి. స్లోగన్, కోరిక లేదు కాదు, కోరిక లేదు కానీ బాగుంది అనిపించింది, ఇది కూడా జీవన బంధస్థితి. కావాలి కావాలన్న కోరిక లేదు కానీ ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటే అది కూడా జీవన బంధస్థితి. అంటే డ్రామా మరియు బాబా మనకి ఏ టైంలో ఏది ఎలాగ ఏ రూపంలో ఇస్తే అది మనకి చాలన్నమాట. ఆ స్థితి ఉన్నప్పుడు మనం జీవన్ముక్త స్థితిలో ఉంటాం. లేదంటే సూక్ష్మంగా కూడా ఇది బాగుంది అని అనిపిస్తే ఇది జీవన బంధనలోకి వస్తుంది. ఇప్పుడు ఇవాల్టి పవిత్రత అవ్యక్త ప్రేరణ. పవిత్రత సుఖశాంతికి జనని. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ సుఖము శాంతి యొక్క అనుభూతి తప్పకుండా జరుగుతుంది. మనసా సంకల్పంలో పవిత్రత ఉన్నట్లయితే మనస్సు సదా సుఖస్వరూపంగా శాంతి స్వరూపం యొక్క అనుభవాన్ని చేస్తుంది. పవిత్రత యొక్క సంపూర్ణ అర్థమే సదా స్వయంలో సుఖశాంతి స్వరూపంగా ఉండడము మరియు ఇతరులకి కూడా సుఖశాంతుల యొక్క అనుభూతిని ప్రాప్తిని చేయించడం. ఇలాంటి పవిత్ర ఆత్మలు తమ యొక్క ప్రాప్తి యొక్క ఆధారంతో సదా సుఖము శాంతి మరియు శీతలత యొక్క కిరణాలను వ్యాపింపచేస్తూ ఉంటారు. సో పవిత్రత యొక్క పరిభాషే ఏమంటున్నారు బాబా, స్వయము సుఖంగా సంతోషంగా ఉండడము, ఇతరులను కూడా అలాగే చేయడం. ఇది ఇవాల్టి వరదానం, స్లోగన్ మరియు అవ్యక్త ప్రేరణ. ఓం శాంతి.